ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక అప్డేట్. కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారు ఢిల్లీ సీఎం, ఆయన అరెస్ట్ చేసింది ఈడీ సార్. దానికి సంబంధించి కవిత కూడా ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. ఆవిడ చెప్పిన సమాధానాన్ని బట్టి ఈయన అరెస్ట్ చేశారన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ పరిణామాలు ఏం జరగబోవచ్చు, ఆయన జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తాడు, అక్కడి నుంచే చేస్తామన్నట్టు కూడా ఆపు వర్గాలు చెప్తున్నాయి. దీని గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా ఒకటి చట్టం ముందు అందరు సమానే, రూల్ ఆఫ్ లా. కాబట్టి చట్టం చేసినగా, లిక్కర్ స్కామ్ చట్టం చేసినగా, నువ్వు ఐఆర్ఎస్ చదువుకున్నావుగా, ఐఆర్ఎస్ ఆఫీసర్గా, ఏదైతే అసలు అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన ఆపు అవినీతికి సంబంధించిన కేసులో లోపలికి వెళ్ళటం అనేది జనాలకు చాలా వండర్గా ఉంది. అన్నా హజారీ గారండి లోక్పాల్ బిల్లు కోసం ధర్నా చేశాడు, నేను కూడా పాల్గొన్నా ఢిల్లీలో ధర్నాల్లో. ఓకే, అన్నా హజారీ గారు ఈయన చేశారు చట్టం ఒకటి తయారు చేసేటప్పుడు ఐఆర్ఎస్ ఆఫీసర్, ఐఆర్ఎస్ అంటే రెవెన్యూ సర్వీస్ అండి, అన్నీ తెలుసుగా, తెలుసు ఆయనకి. ఆ చట్టంలో లోపాలు లేకపోతే నువ్వు ఎందుకు రద్దు చేసినావు? జగన్మోహన్ రెడ్డి మూడు క్యాపిటల్ బిల్లు తెచ్చిండు, న్యాయస్థానం మెట్టిడ్స్ కొట్టింది, అసెంబ్లీలో రద్దు చేసిండా లేదా? చేశాడు. సేమ్ అంటే ఆ చట్టంలో లోపం ఉండబెట్టే కదా నువ్వు రద్దు చేసింది. అంటే 10 లక్షలైనా 10 లక్షల కుంభకోణంలో చిదంబరాన్ని ఎత్తి అవతల సెంట్రల్ మినిస్టర్ని జైలు వేసింది. డిఎంకే అప్పుడు మన యూపీఏ గవర్నమెంట్, యునైటెడ్ ఫోకస్ అలయన్స్ గవర్నమెంట్ ఉంది కదా, డిఎంకే పార్టీ వాళ్ళకి మద్దతు ఉండిందిగా. అవును, కన్నిమల్ని దేంట్లో వేశారా? తీసి లోపల వేశారుగా, వేశారు. రాజాని కూడా అదే పరిస్థితి, రాజాని అదే పరిస్థితులు వేశారు. జగన్మోహన్ రెడ్డి దేంట్లో వేశారు? తండ్రి అధికారిని అడ్డం పెట్టుకుని 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఈడీ సిబిఐ కేసు. అవును, ఉన్నాడా లేదా? ఉన్నాడు. మా ఈ మాటలు ఇన్నన్నా చెప్పొచ్చు, ఆ కేసులు జడ్జిమెంట్ వచ్చినాయా ఇప్పటి వరకు? ఈడీ సిబిఐ కేసులా రాలేదు. 88% ఇంతవరకు కన్విక్షన్కి రాలా ఈడీ సిబిఐ కేసులు. 88% అయిందా? 10 ఏళ్ళు అయిందిగా జగన్మోహన్ రెడ్డి కేసు. ఆ రోజు జేడీ లక్ష్మీనారాయణ చెప్పిందిగా 43,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మన నాంపల్లి సిబిఐ కోర్టు పెట్టి కాగితాలు బయటపడినాయిగా. ఇవాళ 10 ఏళ్ళ తర్వాత ఇవాళ 4 లక్షల కోట్లు ఏమిటి వ్యవస్థలు? ఏమైనాయి కేసులా? ఏమైనాయి కేసులా? అలాగే ఉన్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వలేదా? ఇది కూడా అంతేనంటారా? అంటే ఏం కాదు, 4 రోజులు మర్చిట అంతే. ఏం కాదు, నేను చెప్పింది చేస్తేనే ఈ దేశంలో ఈక్వాలిటీ ఆఫ్ జస్టిస్ జరగద్దు. ఏం చేయాలా? పిఎంఓ ఆఫీస్ కింద సిబిఐ ఉంటది, ఈడీ ఆర్థిక శాఖ కింద ఉంటది. ఆర్థిక శాఖ పర్మిషన్ లేకుండా ఏమి చేయరు. అట్లాగే రాష్ట్రంలో సిఐడి ముఖ్యమంత్రి కింద సిఎంఓ ఆఫీస్ కింద ఉంటది, ఆర్థిక శాఖ కింద ఏసీబీ ఉంటది, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంటది. నేను చెప్పగలిగేది ఫైనల్ ఒక్కటే రాధాకృష్ణ గారు, సిబిఐ, ఈడీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషను, అర్థమవుతుందా? రాష్ట్రాల్లో ఏసీబీ, రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిఐడి, రాష్ట్రాల్లో ఉన్న సివిల్ సివిసి కంట్రోల్ ఆడిట్ జనరల్ కాగ్, ఇవన్నీ న్యాయ వ్యవస్థల కిందకి రావాలా పోలీసు వాళ్ళతో సహా. వాళ్ళకి సంబంధాలే ఉండకూడదు రిక్రూట్మెంట్తో సహా. న్యాయ వ్యవస్థ పరిధిలోకి వచ్చేస్తే అప్పుడు ఈ రాజకీయ నాయకులకు తొత్తర తీరిపోద్ది, ఈ పారిశ్రామికవేత్తలకు కూడా తొత్తర తీరిపోద్ది. తట్ జడ్జిమెంట్లు వస్తాయి. ఎప్పుడైతే రాజకీయం ఇన్వాల్వ్ ఉంటుందో, రాజకీయ పార్టీలు ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ ఉంటాయో, కాబట్టి ఇవన్నీ కూడా పార్లమెంటు చట్టాలు చేసే వరకు పరిమితంగా ఉండాలి. చట్టాలు చేసాలా, బిల్లులు ప్రవేశపెట్టుకోవాలా. ఈ వ్యవస్థ, ఈ ఎంక్వైరీ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా మొత్తం కూడా న్యాయ వ్యవస్థ కిందకు వచ్చినప్పుడు ఈ దేశంలో న్యాయం జరగద్ది. అప్పుడు దాకా రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరిని అరెస్ట్ చేసుకుంటా ఉంటారు, జైల్లో పెట్టుకుంటా ఉంటారు, మళ్ళీ బెయిల్ వస్తుంటే జైలు బెయిలు జైలు బెయిలు, మళ్ళీ ప్రజాక్షేత్రంలో సుద్దపూస మాటలు చెప్తారు. అంతే తప్ప ఇవాళ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశావు. బీజేపీలో ఉండే నాయకులందరూ మంచివాళ్ళేనా? బీజేపీలో ఉన్నటువంటి శారదా చిట్టుపండి కుంభకోణం ఎంపీ ఆడుండడా? భారతీయ జనతా పార్టీలో లేడా? తర్వాత నీరవ్ మోడీ తీసుకొచ్చినా? నీరవ్ మోడీ, విజయ్ మాలియా, హేమంత్ బిశ్వ శర్మ, ఎంతమంది వీళ్ళందరూ ఇది లండన్లో పోయి తలదాచుకున్నారు కదా. ఎందుకు లిఫ్ట్ చేసి తీసుకురావాలో? భారత మిలిటరీని పంపిస్తే వాడు ఆడవుండడు పట్టుకొని, శాటిలైట్ ద్వారా పట్టుకొని ఆ నుంచి లిఫ్ట్ చేసుకుని ఇండియాకి ఎందుకు తేలేదు వీళ్ళందరినీ? ఎవరు పంపించారు దేశ సరిహద్దులు దాటి వీళ్ళందరినీ? అందువల్ల ఏంటంటే అవినీతి అవినీతి అని మాట్లాడుకునేదానికంటే కూడా ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నోళ్ళు రాజకీయ ప్రత్యర్థుల్ని జైల్లో పెట్టడం కామను. అందువల్ల ఏంటంటే ఇవన్నీ రాజకీయ కక్షలతోటి నిజమైనటువంటి తప్పు జరిగింది, దేశ సంపద లూటీ జరిగింది, ఎందుకు ఊరు శిక్ష ఇవ్వాలి?
అంటే ఎందుకు కాల్ చేయవా, ఎందుకు కాల్చిపాడేవయ్యా 10 మందిని? సార్ ఈడీ చెప్పి చిన్న చిన్న వాళ్ళని కాల్ చేస్తావే, చిన్న చిన్న పిల్లలు ఏదన్నా తెలుసో తెలియకో వయసులో ఆడపిల్లని లాజ్ చేశారు ఇది చేశారు అని ఆయన కాల్ చేస్తారగా. యోగి ఎంతమందిని ఎన్కౌంటర్ చేసిండ దానులందరినీ ఉత్తరప్రదేశ్లో? దాదాపు నాకు తెలిసి 500 మందిని కాల్ చేసి ఉంటాడు. అర్థమవుతుందా? నిన్నూరు ఒక పిల్లోడిని యూపీలో 3 కొడుకులు ఉంటే పెద్దోడిని పేగ కోసిండంట, 2వ వాడు చూసిండు వాడు కోసాను, 3వ వాడు పారిపోయే స్ట్రీట్లో చెప్తే మొత్తం వచ్చేసరికి వాడిని కూడా ఎన్కౌంటర్ చేశారు. అంటే నేను అనేది ఏంటంటే దేనికన్నా నమాజ్ చదువుతుంటే ఈయన హనుమాన్ చాలీస్ పెట్టుకున్నాడంట షాపులు. మతమౌఢ్యం, మతమౌఢ్యంతో ఒక 2 మగపిల్లోళ్ళు ఉంటే 2 గొంతు కోసేసిండు ఒకడు. ఏ మీ నమాజ్ చదువుకుంటూ నువ్వు హనుమాన్ చాలీస్ ఆపమంటే నా షాపులో నేను పెట్టుకున్నా నీకేంటారు నొప్పి పైన అతను. దాన్ని జీర్ణించుకోలేక ఏం చేసిండు, 2 3 కొడుకులు ఉంటే ఒకడు తప్పించుకోబట్టి ఆ చిన్నపిల్లోడు సరిపోయింది కానీ 2 పేకలు కోసేసిండు. వాడిని ఒకటి పట్టుకుంటూ ఒకటి చిక్కల. ఇటువంటి వాళ్ళు కాల్చిపారేక మళ్ళీ కోర్టు చుట్టూ బెయిల్ చుట్టూ తిరగాల ఏంటి? మీకు తప్పు చేసిందని ఎవరైతే మనకేంటండి ప్రజల సొమ్ము లూటీ అయింది దొంగ పని చేశారో కాల్చేవటం మరింది. స్పెషల్ కోర్టులు పెట్టండి, రిపోర్టులు తెప్పించుకోండి, తప్పు చేసిన పట్టి వాడిని కాల్చేవతలు మరింది, లేకపోతే ఉరిశిక్ష చేసేయండి, జీవితాంతం జీవిత ఖైదు చేసేయండి అండమాన్ నికోబార్ దీవుల్లో పెట్టి. ముఖ్యమంత్రి అయినా ఒకటే, ప్రధానమంత్రి అయినా ఒకటే, నేను అందుకే చెప్తున్నా ఈ ఎంక్వైరీ సంస్థలన్నీ కూడా న్యాయ వ్యవస్థ కిందకు వచ్చినప్పుడే, న్యాయ వ్యవస్థ కిందకు వచ్చినప్పుడే ఈ దేశం బాగుపడద్ది. రాజకీయ వ్యవస్థల కింద ఉన్న రోజులు మనం ప్రభుత్వం వేరు పార్టీ వేరు అనుకుంటున్నాం, కానే కాదు, ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళ పార్టీలో ఉండేటటువంటి వాళ్ళే అన్ని రూల్ చేస్తారు. రాజకీయ నాయకులు అందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అందరి మీద పోలీసు వ్యవస్థ మీద పెత్తనం చేస్తుంటారు. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ తప్పు చేసినా వదలొద్దు, ఎవరు తప్పు చేసినా కవిత తప్పు చేసినా వదలొద్దు. నే అనేది త్వరతగా ఫాస్ట్ ట్రాక్లు కోర్టులు పెట్టి 6 నెలల లోపల మొత్తం కంప్లీట్ చేసేసి జగన్మోహన్ రెడ్డి అని అంతే కదా సార్, 10 సంవత్సరాలు ఎనీబడి అండి, ఆవిడ వాడు ఈడు లేదు, ఎక్స్ వై జెడ్ లేదు, అవినీతికి పాల్పడ్డ ప్రతి ఓడికి శాశ్వత జీవిత ఖైదు వేయకపోతే, అండమాన్ నికోబార్ దీవుల్లో అండా జైలు కట్టి అక్కడ వేయకపోతే ఎవడికి భయం ఉండదు. అవినీతి అంటే అసలు భయం లేకుండా పోయిందండి, అవినీతి అంటే భయం లేకుండా పోయింది, అవినీతి అంటే భయం లేకుండా పోయింది. వాడు ప్రజల జీతంతో బతికితే పర్వాలే, ప్రజల సొమ్ము వాడు ఇష్టం వచ్చినట్టు దోచేస్తుంటే ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఒకటి ఉరిశిక్షన్న వేయాలా, లేదంటే తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి జీవిత ఖైదైనా అండమాన్ నికోబార్ జైల్లో పెట్టాలా. ఒక అరవింద్ కేజ్రీవాల్ అని కాదు, ఒక కేసీఆర్ అని కాదు, ఒక జగన్మోహన్ రెడ్డి అని కాదు, ఒక డిఎంకే స్టాలిన్ అని కాదు, ఒకటి ఇంకోటి వాడు ఈడని సుద్దపూసలు లేదండి. ఎవడైనా తప్పు చేస్తే యావజ్జీవ ఫాస్ట్ ట్రాక్ల కోర్టులు పెట్టి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష వేయాలా, వాడు బతికున్నంతకాలం జైలు నుంచి బయటకు రాకుండా చేయాలని మాత్రం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.